సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఈ రోజు షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ సి హెబల్, హెం శంకర్లు, కానిస్టేబుల్ హోంగార్డులు, జనాబాయ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు షీ టీమ్ గురించి తెలిపారు. గతంలో ఎవరైనా పోకిరీలు వేధింపులకు గురి చేస్తే ఫోన్ చేస్తే అక్కడ షీ టీమ్ సభ్యులు అక్కడికి చేరుకొని వారి సమస్యల పరిష్కారం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఆయా కూడలిలో ఐఆర్ కోడ్ మొబైల్ ద్వారా స్కానింగ్ చేస్తే మా టీం అక్కడికి వచ్చి ఆకతాయిల భరతం పడతాం అన్నారు. ఎవరు భయపడకుండా మనోధైర్యంగా ఉండాలని షీ టీం అధికారులు కోరుతున్నారు. ఇక్కడ షీ టీం హెడ్ కానిస్టేబుల్గా నారాయణఖేడ్లో పనిచేస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏమిటిదంటే తెలంగాణ ప్రభుత్వము స్త్రీల గురించి, భద్రత గురించి ఎన్నో కార్యక్రమంలో ఇదొక క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ ప్రజలలో అవగాహన కల్పించడానికి ఇవి ఇచ్చిండ్రు. అక్కడక్కడ మేము కాలేజు మెయిన్ చౌరస్తాలో, జనసాంద్రత కలిగిన కూడలిలో అన్నిట్లో అతికిచ్చినాము. మరియు స్త్రీలకు అవగాహన కూడా కల్పించడం జరిగింది. అదేమనగా ఇదైతే క్యూఆర్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశము. క్యూఆర్ కోడ్ ఫోన్ ద్వారా స్కాన్ చేసినచో ఒక కంప్లైంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ కంప్లైంట్ పేజ్లలో తన పేరు, వివరాలు మరియు ఏం జరిగిందో కంప్లైంట్లో చెప్పి సబ్మిట్ చేస్తే అది కంట్రోల్ ద్వారా మాకు 5 నిమిషాలలో సమాచారం వస్తుంది. ఆ సమాచారం తీసుకొని మేము పోయి 5 నిమిషాలలో ఇట్టి విషయాన్ని మేము ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే కంప్లైంట్ ఉంటారో వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచి తగు చర్య నేరస్తునిపై చర్య తీసుకొని ఈ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి మాకు సులభతరమైన ఇది కనుక దీన్ని ప్రవేశపెట్టినందుకు మేము మళ్ళీ పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి అన్ని కూడలిలలో ఈ స్టిక్కర్స్ కూడా పెట్టినాం. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మాకు దీని క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ ద్వారా ఉపయోగించుకోగలగరని మా పోలీస్ తరఫున కోరడం జరుగుతున్నది.